నమస్తే, వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రొఫెసర్ అవ్వాలనుకుని పోలీస్ సేవ చేశాను, 33 ఏళ్ల సర్వీసులో ధర్మం వైపే నిల్చున్నానన్న డీజీపీ సాంబశివరావు. వార్షిక నివేదికను వెల్లడించిన డీజీపీ సాంబశివరావు. ఆర్థిక లోటున్న నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం, సుందరీకరణ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్న మేయర్ కోనేరు శ్రీధర్. దుర్గగుడి అభివృద్ధిపై భేటీ అయిన పాలకవర్గం, పలు అంశాలపై ఈవో పాలకవర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు, కొన్నింటికి ఆమోదం, మరికొన్నింటికి తిరస్కారం. టీడీపీ తీర్థం పుచ్చుకున్న శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలు, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి చూసి ఆకర్షితులవుతున్నారన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు. ఇక వివరాలు చూస్తే, టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నుండి తరలివచ్చిన ప్రముఖ వైసీపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీకాకుళంకు చెందిన ముఖ్యమైన బీసీ వర్గాల నేతల ఆధ్వర్యంలో తరలివచ్చిన కార్యకర్తల నేతలకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కళా వెంకట్రావు మాట్లాడుతూ వైసీపీ నేతలు టీడీపీ పట్ల చేరుతున్న వైనాన్ని వివరించారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీలోకి కాంగ్రెస్ టైంలోనూ వైఎస్ఆర్ దగ్గర కూడా డీసీఎంఎస్ చైర్మన్గా చేసినటువంటి నత్తు నరేంద్ర, అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వంకా నాగేశ్వరరావు గారు, మిగతా వారి తాలూకా బృందం, సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే 100 మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా అక్కడ వేళల్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేస్తుండేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందినటువంటి వంకా నాగేశ్వరరావు 2 సార్లు పోటీ చేసినటువంటి వ్యక్తి. ఆయన వాడబల్జ అనేటటువంటిది అక్కడ నెల్లూరు దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు ఉండేటటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీలో ఒక భాగమైనటువంటి వాడబల్జ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. మరి అందులో ఉండేటటువంటి అసోసియేషన్స్ నాయకులు అందరితో పాటుగా ఆయన ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర కూడా ఇచ్చాపురంలో వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా పనిచేశారు, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాకుళం పనిచేశారు. ఆయన ఈరోజు ఆయన అనుచరులతో పాటు ఆయన కూడా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. నాగేశ్వరరావు గారు పలాస, ఆయన ఇచ్చాపురం. అదేవిధంగా ఇప్పుడు అక్కడ పులివెందల నుంచి కూడా ఒక హరిజన నాయకుడు వచ్చి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ చేశారు. రాష్ట్రం మొత్తం మీద కూడా గత 2 మాసాల నుంచి ఎప్పుడైతే ఒక పక్కన పాదయాత్ర స్టార్ట్ అయిందో అదేవిధంగా వలసలు కూడా ఆ పార్టీ నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి జాయిన్ అవుతున్నారు. దీని అంతటికీ కారణం ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి, అదేవిధంగా ఇరిగేషన్ కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి. నవ్యాంధ్రలో ఏదైతే ఆశించి మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఆయన ఈ నవ్యాంధ్ర నిర్మాణం బాగా చేస్తారు అనేటటువంటి ఉద్దేశంతో ఆబాల గోపాలం ఆ రోజున ముఖ్యమంత్రిగా ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. ప్రజలు ఆశించిన దానికన్నా, నాయకులు ఆశించిన దానికన్నా మరి ఈ రోజున అన్ని విధాలుగా కూడా అన్నిట్లో చంద్రబాబు నాయుడు గారు మరి చేస్తుండేటటువంటి కృషి చాలా బాగుంది. పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో చూపిస్తున్న అంకిత భావం, సాంకేతిక వినియోగంతో రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడి నేరాలను తగ్గించగలిగామని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. 2017 ముగింపు సందర్భంగా వార్షిక నివేదికను విడుదల చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ నేరాలు బాగా పెరుగుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేసి నేరరహిత ఆంధ్రప్రదేశ్గా తీసుకువెళ్లటం ఖాయమని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ సాంబశివరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 2017 నమోదైన కేసుల చిట్టాలను అందజేశారు. నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని చెప్పారు. తీవ్రవాదంను అణచివేయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించామని చెప్పారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి శత్రువులు ప్రతిఘటనలు లేకుండా చేయగలిగామని చెప్పారు. దేశవ్యాప్తంగా 150 గ్యాలంటరీ అవార్డులు వస్తే రాష్ట్రానికి 45కు పైగా వచ్చాయన్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్పై నిత్యం పర్యవేక్షించారని, సిఐడి గ్రేహౌండ్స్ టాస్క్ ఫోర్స్ విభాగాలు సమర్థవంతంగా పనిచేశాయన్నారు. నేరాల స్వభావం మారుతుందని, అందులో భాగంగానే సైబర్ నేరాలు 46% పెరిగాయన్నారు. పోలీస్ సిబ్బందిలో మంచి సాంకేతికత నైపుణ్యం కలిగిన వారు ఉన్నారని, ప్రతిభా పాఠవాలను అందిస్తే నేరాలు శోధించలేకపోవడం అనే ప్రసక్తే లేదన్నారు. తాను ప్రవేశపెట్టిన ఏబీసీడీ అవార్డుల వలన కనుమరుగైన కేసులను ఛేదించగలగడం తనలో సంతృప్తి పెంచిందని చెప్పారు. ప్రభుత్వం అందించిన నిధులతో పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించామని స్పష్టం చేశారు. రహదారుల ప్రమాదాలను తగ్గించి ప్రాణాలను కాపాడటంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని చెప్పారు. ఎన్ని చర్యలు చేపట్టినా వాటి వలన ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం అనే ధ్యేయంగా పనిచేశామన్నారు. 1984లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అనేక హోదాల్లో అనేక ప్రదేశాల్లో పనిచేశారు. డిసెంబర్ 31న పదవీ విరమణ చేయటం తనకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న 52,000 మంది పోలీస్ సిబ్బందికి సొంత నివాసాలను నిర్మించాలని ఉందని, అది చేయలేకపోయామని చెప్పారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు సురేంద్ర కుమార్, హరీష్ కుమార్ గుప్తా, సురేంద్రబాబు, గౌతమ్ సవాంగ్, ద్వారకా తిరుమలరావు, ఆర్కే మీనా తదితరులు పాల్గొన్నారు. ఐజీ సంజయ్ రూపొందించిన వాహన జాడ యాప్ను ఆవిష్కరించారు. ఈ సంవత్సర అంతపు మీడియా కాన్ఫరెన్స్లో మనం ప్రధానంగా ఈ సంవత్సరంలో శాంతి భద్రతలు కానివ్వండి, నేరాల అదుపుకు మేము చేసినటువంటి చర్యలు కానివ్వండి, ఏమైనా ఇంటర్వెన్షన్స్ చేస్తే అవి ఎంతవరకు సక్సెస్ అయినాయి, క్రైమ్ ఫిగర్స్ ఎలా ఉన్నాయి, లా అండ్ ఆర్డర్కి సంబంధించి ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాం అనేటువంటి అంశాల మీద ఒక 10 అంశాల మీద మీకు వివరణ ఇస్తాను. ప్రధానంగా ఈ సంవత్సరం చూసుకుంటే 2017 జనవరి టు డిసెంబర్ ముఖ్యంగా సంతృప్తినిచ్చినటువంటి విషయాలు ఏంటంటే, ప్రధానంగా లా అండ్ ఆర్డర్ తీసుకుంటే పోలీస్ ఉద్యోగం అంటేనే బేసికల్గా ఏంటంటే శాంతి భద్రతను కాపాడటం, నేరాలను అదుపులో ఉంచడం, ఇంకా ఏమైనా టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏమైనా శాస్త్ర సాంకేతిక విషయాలు ఉంటే వాటిని అందిపుచ్చుకొని పోలీసింగ్లో కొంత మార్పు తెచ్చి అల్టిమేట్గా మార్పు దేనికోసం అంటే సమాజంలో ప్రతి పౌరుడికి కూడా ఒక క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలి పోలీస్ డిపార్ట్మెంట్. కొంత మార్పు తీసుకురావాలి. జనరల్గా ఏంటంటే కాకి యూనిఫామ్ వేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరిలో ఓల్డ్ అభిప్రాయం ఉంటుంది, పాత అభిప్రాయం ఏదైతే ఉంటుంది బ్రిటిష్ టైం నుంచి ఏదైతే ఉంటుందో లెగసీ ఒపీనియన్ ఉంటుంది. అలానే అయినప్పటికీ కూడా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశంలో పోలీస్ వ్యవస్థలో పెను మార్పులు వచ్చిన మాట వాస్తవం. ప్రజలు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళతో మన చక్కగా బిహేవ్ చేయడమే కాకుండా సమస్యలను పరిష్కరించి మంచి పోలీస్ అనిపించుకోవాలనేటువంటి కోరిక ప్రతి పోలీస్ ఆఫీసర్లో ఉంటుంది. దీనికి సంబంధించి కొంత మార్పు కూడా కావాలి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడమే కాకుండా నేరాలను అదుపులోకి తీసుకోవడమే కాకుండా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడమే కాకుండా ట్రాన్స్ఫర్మేషన్ కూడా కావాలి పోలీసు వ్యవస్థలో అనేటువంటి అభిప్రాయాలతోటి ఈ సంవత్సర కాలంలో మేము ముందడుగు వేశాం. ఆ విషయానికి వస్తే లా అండ్ ఆర్డర్లోకి లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ది ఏపీ పోలీస్. ఒక మేజర్ సంఘటన జరిగింది ఈ సంవత్సరంలో, పోలీసులు అదుపు చేయలేకపోయారు, కొంత వీళ్ళు విఫలమయ్యారు అనేటువంటి మాట ఎక్కడ రాలేదు. దాన్ని నేను చాలా సంతోషపడుతున్నాను. అందరూ కమిషనర్ ఆఫ్ పోలీస్కి, ఎస్పీస్కి, 52,000 మంది సిబ్బందికి కూడా నా తరపు నుంచి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అద్భుతంగా చేశారు. నేను చెప్పగలను, ప్రధానంగా మనకి క్యాస్ట్ బేస్డ్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని రాష్ట్రంలో. పాత రోజుల్లో ఉన్న మాదిరిగా ఇప్పుడు ఫ్యాక్షన్ లేదు. ఇప్పుడు మహిళా పార్లమెంట్ కండక్ట్ చేశారు విజయవాడలో. అలాంటివి మీకు 7-8 మెయిన్ ఈవెంట్స్ ఏవైతే కండక్ట్ చేశామో అవన్నీ ఈ వీటిల్లో పొందుపరచడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. చక్కగా చేశారు. ఎక్కడ కూడా ఒక్క చోట కూడా మాట రానియకుండా చిన్న చిన్న పొరపాట్లు దొల్లుతుంటాయి, కానీ శాంతి భద్రతలకు సంబంధించి ఏపీ పోలీస్ ఈ సంవత్సరం చాలా చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది మెన్ అండ్ సీనియర్ ఆఫీసర్స్. అంటే చాలా కాలం నుంచి నాకు మరి ఇన్వెస్టిగేషన్ ప్రమోట్ చేయాలా, ప్రతి ఒక్కళ్ళకి యూనిఫామ్ వేసుకొని లాఠీ పట్టుకొని బయట తిరగటువంటి సరదా, అలా కాకుండా నేర పరిశోధన అనే దాన్ని కూడా చేయాలని ఏబీసీడీ అవార్డ్స్ పెడితే చాలా మంచి ఫలితాలను ఇచ్చింది. మీకు మీతో ఒక సంతోషకరమైన వార్త షేర్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఏబీసీడీ అవార్డు మేము జంగారెడ్డిగూడెంలో ఒక తలలేని ముండానికి ఇచ్చాం. కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో సీఎం గారికి కూడా దాన్ని 1 మినిట్ మూవీలో చూపెట్టడం జరిగింది. అది ఈ మధ్యనే పనిష్మెంట్ కూడా ఇచ్చారు, కోర్టు ట్రయల్ అయిపోయింది, జీవిత ఖైదు వాడికి విధించారు వాడికి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా వాళ్ళు డిటెక్ట్ చేయడమే కాకుండా దాన్ని లాజికల్గా చివరి వరకు తీసుకుపోయి ట్రయల్ చేసి చక్కగా మంచి పనిష్మెంట్ ఇచ్చేంత వరకు కూడా వాళ్ళు చేశారు. ఆ ఎస్పీ గారు అప్పుడు భరతభూషణ్ గారు ఉన్నారు, ఆయనకు కూడా చెప్పాం ఇలా అయిందని అంటే ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. సో ఇలాంటివి
కానిస్టేబుల్స్ దగ్గర నుంచి ప్రతి సిబ్బందిని కూడా మనం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని పోవాలి. ఇంక్లూడ్ చేసుకోవడం అంటే మీరు అందరం మనం అందరం ఉన్నాను ఇక్కడ, మనం అందరం కలిసి పనిచేయచ్చు, కానీ కొంతమంది మనసు పెట్టి పనిచేస్తారు, కొంతమంది చూద్దాంలేని ఉంటారు, కొంతమంది చేయడానికి ఇష్టపడరు. 52,000 మంది కానిస్టేబుల్స్ పరిపూర్ణంగా కమిట్మెంట్తో కనుక పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తే నేను ఈవేళ ఓపెన్గా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైమ్ అనేది జరగదు. కాకపోతే ఏంటంటే వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవాలా, ఎంకరేజ్ చేయాలా. అందుకని దానికి సంబంధించి కొన్ని రివార్డులు పెట్టాం, చాలా సంతోషం. కానిస్టేబుల్ స్థాయిలో ఇప్పుడు ఐటీ కోర్ టీమ్ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ టీమ్స్లో అద్భుతమైనటువంటి ప్రతిభ పాఠవాలు చూపిస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. ఆనెస్ట్లీ ఐ థ్యాంక్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు హెడ్ ద ఫోర్స్ ఫర్ 1.5 ఇయర్స్. ఐ డోంట్ ఫర్గెట్ ద పీరియడ్, ఐ డోంట్ ఫర్గెట్ ద కోఆపరేషన్ ఎక్స్టెండెడ్ బై ఆల్ మై స్టాఫ్ ఆఫీసర్స్, ఎస్పీస్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద పోలీస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవాడను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్పష్టం చేశారు. వంటగది నుండే మహిళలు తడి చెత్త పొడి చెత్తను వేరు చేయాలని పిలుపునిచ్చారు. తడి చెత్తను వేరు చేసి వర్మీ కంపోస్ట్ ద్వారా ఎరువుగా మార్చి కార్పొరేషన్ ఆదాయాన్ని తీసుకువస్తామన్నారు. విద్యాధరపురంలోని ఊర్మిళ సుబ్బారావు నగర్లో నగరపాలక సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్ట్ ప్లాంట్ను ఎమ్మెల్యే జలీల్ ఖాన్, మేయర్ కోనేటి శ్రీధర్, కమిషనర్ నివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం వలన వ్యాధులను అరికట్టవచ్చన్నారు. మేయర్ కోనేటి శ్రీధర్ మాట్లాడుతూ నగరంలో రోజుకి 550 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందన్నారు. తడి చెత్త వేరు చేసి టెక్నాలజీ ద్వారా ఎరువుగా మారిస్తే ఆదాయం వస్తుందన్నారు. కమిషనర్ నివాస్ మాట్లాడుతూ నగరంలో 16 చోట్ల వర్మీ కంపోస్టులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్వచ్ఛ విజయవాడలో భాగంగా తడి చెత్త పొడి చెత్తను వేరు చేస్తున్నామని తెలిపారు. 3 నియోజకవర్గాల్లో 16 ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ పరంగా మంచి కార్యక్రమం చేస్తున్నాం. విజయవాడలో 3 నియోజకవర్గాల్లో కూడా దాదాపు 16 చోట్ల ఈ ప్లాంట్ పెడతాం జరుగుతుంది. ఎక్కడైతే తడి చెత్త ఉంటుందో ఆ తడి చెత్తను తీసుకొచ్చి దీంట్లో వేసి మరి అక్కడ ఆరేసేటప్పుడు ఎరువులు కూడా ఉత్పత్తి అయ్యే పరిస్థితి. ఒక ప్లాంట్ 16 లక్షలది ఇవాళ మళ్ళీ కమిషనర్ గారు, మేయర్ గారు, మేము ఇక్కడ స్థానిక కార్పొరేటర్కి స్థానిక బాధ్యత గల నాయకులందరూ కూడా రావటం జరిగింది. ఇది మంచి మొదటి అడుగు అన్నమాట. దీంతో మేము చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నాం. ఈ చెత్త అంతా ఎక్కడ డంప్ చేయాలి? ఈ డంపింగ్ యార్డులు లేవు ఇది విజయవాడ పట్టణంలో. మరి దీంతో దురవాసన ఉండి అక్కడ ప్రజలు ఇబ్బంది పడతాం. ఇది కాకుండా ఎక్కడికక్కడ ప్రతి వార్డులో కూడా ఈ రకమైన ప్లాంట్లు పెట్టేసి ఆ చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ చేసి కుండీల్లో దాన్ని ఎరువులకు ఉత్పత్తి చేసే కార్యక్రమం కూడా చేయటం జరిగింది. దానివల్ల కార్పొరేషన్కి కూడా ఆదాయం, మరి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అంటేనే కొత్త ఆలోచనలు. మరి ఈ నగరాన్ని ఏ రకంగా పరిశుభ్రంగా ఉంచాలి అనే ఆలోచనతో ఆయన ప్రభుత్వంలో మరి ఈ రకమైన ఆలోచనలు వచ్చి కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తాం జరుగుతుంది. ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థలో నగరంలో దాదాపుగా 59 డీజిల్ మీద రోజుకి 550 టన్నుల చెత్తని విజయవాడ నగరపాలక సంస్థ పాతపాడు తోటం జరుగుతుంది. దానికి దాదాపుగా 110 కోట్లు ఖర్చు పెడతాం జరుగుతుంది. అందుకే ఇవాళ ప్రతి డివిజన్లోనూ ప్రతి ఇంటి నుంచి కూడా తడి చెత్త పొడి చెత్త విడగొట్టి ఆ తడి చెత్తను తీసుకొచ్చి, అంటే తడి చెత్త అంటే కూరగాయలు కానీ, కాఫీ పొడి కానీ, టీ పొడి కానీ, కోడిగుడ్లు కానీ, మిగిలిపోయిన అన్నం కానీ, మిగిలిపోయిన పెరుగు కానీ, మిగిలిపోయిన అన్నీ కూడా భూమిలో ఏదైతే వేస్తే అది మట్టి అవుతుందో ఇవన్నీ కూడా. అదే పొడి చెత్త అంటే కాగితాలు కానీ, ఐరన్ కానీ, ప్లాస్టిక్ కానీ, లేకపోతే మైనపు సంచులు కానీ, ఇతర ఇవన్నీ కూడా పొడి చెత్త కింద వేస్తారు. చాలామందికి అపోహ, నా వార్డులో ఉంది ఇది, నేను ఏపీఎస్సీ కాలనీలో పెట్టేవాళ్ళ పక్కన, ఏదో వాసన వచ్చేస్తుంది, ఇదంతా ఏదో జరుగుతుంది అనుకుంటున్నారు. ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీతోటి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఇవాళ ఈ మిషనరీ పెట్టడం జరిగింది. ఈ ఒక ఆన్ సైట్ వేస్ట్ కంపోస్టింగ్ ప్లాంట్ అనేది మనం పెడతా ఉన్నాం. ఇది ఒక ఇదే విధంగా ఒక 11 చోట్ల మనం పెడతా ఉన్నాం. మొత్తంగా 200 టన్నులు ఈరోజు తడి చెత్తని ప్రారంభం చేసే ప్రక్రియ పెడుతున్నాం. అది రాష్ట్రంలో
ఉన్న కార్పొరేషన్ అన్నింటిలో కూడా మన విజయవాడ నగరపాలక సంస్థ మొట్టమొదటిసారిగా ఎక్కడ కూడా లేని విధంగా మనమే చేస్తూ ఉన్నాం. ఇదన్నీ కూడా మన ప్రజలకి, అదేవిధంగా మన కార్పొరేషన్ కూడా ఇక్కడ నుంచి చెత్త తరలింపులో అయ్యే ఖర్చుని తగ్గించేయాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. దీంతో ప్రజల మధ్యలో కూడా చాలా మంచి స్పందన వస్తూ ఉంది. అదేవిధంగా మా కౌన్సిలు దీనికి పూర్తి స్థాయిలో మాకు సహకారం ఇచ్చి వారందరూ కూడా ఈ ఒక దీన్ని అర్థం చేసుకుంటూ మాకు సహకరించినారు. వాళ్ళు కూడా చాలా కృషి చేసి ఈరోజు ఇంత త్వరలో ఈ ఒక ప్లాంట్ పెట్టాలంటే అందరి కృషి దీంట్లో ఉంది. అందరికీ అందుబాటులో ఆరోగ్య సేవలు అందించే ఏకైక లక్ష్యంతో స్థాపించబడి విజయవాడ నగరంలో అడ్వాన్స్డ్ MRI అండ్ CT ఆవిష్కరించిన మొట్టమొదటి వైద్య సంస్థ గ్లోబల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. పేషెంట్ పట్ల సహద్భావం, ఖచ్చితమైన రోగ నిర్ధారణ గ్లోబల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు మరింత చేరువ చేస్తుంది. మిమ్మల్ని ఆరోగ్యవంతంగా చేయడంలో ఏ సమస్య మాకు పెద్దది కాదు. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేసుల పరిష్కారంలో లేటెస్ట్ మెషినరీస్ తో నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో అత్యున్నత ప్రమాణాలు గల వైద్యం గ్లోబల్ హాస్పిటల్ కే సొంతం. ఇమేజియాలజీ, న్యూరాలజీ, పల్మనాలజీ, నెఫ్రాలజీ అండ్ న్యూరాలజీ, గైనకాలజీ అండ్ పీడియాట్రిక్స్, ఆఫ్థమాలజీ, ప్యాథాలజీ, ఆర్థోపెడిక్, అనస్థీషియాలజీ మరియు ఫిజియోథెరపీ లాంటి అన్ని రంగాల్లో నిపుణులైన డాక్టర్లచే అత్యుత్తమ వైద్య సేవలు. మీది ఎలాంటి సమస్య అయినా మెరుగైన వైద్య సేవలను మీకు మరింత అందుబాటులోకి తెచ్చాం. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణ, అత్యాధునిక వైద్య పరికరాలు మీ సమస్యలకు ఒక సరైన పరిష్కారాన్ని అందిస్తాయి. గ్లోబల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పోలీస్ కంట్రోల్ రూమ్ పక్కన, పాత బస్ స్టాండ్ ఎదురుగా, బందర్ రోడ్, విజయవాడ. First of its kind in South India, Worth multi-brand car body shoppy, auto car wash on drive, interior detailing, premium polish with paint protection, glasses and tie dressing, anti-rust treatment, accessories, paint mixing unit, paint booth, automatic denting and crash repair system, plastic repair system, automated lubricant changing system, alignment balancing and automated AC solutions. లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కార్ సెరామిక్ కోట్, నానో కోట్, జర్మన్ టెక్నాలజీ గల వెబ్ ఆస్ట్రో సన్ రూఫ్ ఫర్ ఎనీ కార్, మాన్యువల్ అండ్ ఆటోమేటిక్, స్టార్టింగ్ ఫ్రమ్ 25,000 rupees. మీ కార్ కి ఒక న్యూ లుక్ తీసుకురండి. వర్త్ మల్టీ బ్రాండ్ కార్ బాడీ షాపి, ప్రసాదంపాడు, విజయవాడ. O2 కార్ బుటీక్, కొత్త వంతెన సెంటర్, విజయవాడ. ఫోన్ నంబర్ 9290922345, 9290822345. నక్షత్ర నైట్ వేర్ షోరూమ్ వారి 20వ వార్షికోత్సవ వేడుకలు మరియు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సంబరాలు అందాన్ని అభిలషించే మహిళా లోకానికి నవ్యతను, నాణ్యతను అందిస్తుంది నక్షత్ర నైట్ వేర్ షోరూమ్. ఇప్పుడు మన నక్షత్ర షోరూమ్ లో నైట్ వేర్ తో పాటు అన్ని రకాల డ్రెస్సులు, డ్రెస్ మెటీరియల్, ఎక్స్క్లూజివ్ శారీస్ మరియు రెడీమేడ్ బ్లౌజులు సరికొత్త స్టాక్ తో లభించును. లెహంగా, పంజాబీ డ్రెస్సెస్, అనార్కలీ డ్రెస్సెస్, బాజీరావ్ మస్తానీ డ్రెస్సెస్, పాటియాలా డ్రెస్సెస్ పై 1+1 ఆఫర్. 3 చున్నీలు 100 రూపాయలు మాత్రమే, డ్రెస్ మెటీరియల్ కేవలం 99 రూపాయలు మాత్రమే, టాప్స్ 99 రూపాయలకి, లెగ్గింగ్స్ కేవలం 99 రూపాయలు మాత్రమే. ప్రత్యేక కౌంటర్ లో డ్రెస్ మెటీరియల్స్ పై 1+1 ఆఫర్. శారీస్ విభాగంలో టస్సర్ వర్క్ శారీస్, సూరత్ పట్టు శారీస్, టస్సర్ ప్రింట్ శారీస్, ప్యూర్ జార్జెట్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, పట్టు శారీస్ లభించును. ప్రతి శారీ కొనుగోలుపై రెడీమేడ్ బ్లౌజ్ ఫ్రీ మరియు అన్ని రకాల శారీస్ పై ఫ్లాట్ 30% ఆఫ్. ప్రతి బిల్లుపై 3 చున్నీలు ఉచితం. ఈ ఆఫర్ సంక్రాంతి వరకు మాత్రమే. నక్షత్ర నైట్ వేర్ షోరూమ్, PVP మాల్ దగ్గర, విజయవాడ. బ్యాక్ టు న్యూస్. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గా మల్లేశ్వరుల ఆలయాన్ని అభివృద్ధి చేయటమే తమ ధ్యేయమని ఆలయ చైర్మన్ గోవరింగబాబు అన్నారు. ఈవో సూర్యకుమారి ఆధ్వర్యంలో మాడపాటి సత్రంలో పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలకవర్గం, ఈవోల మధ్య పలు అంశాలపై భిన్నాభిప్రాయాలు వెల్లడయ్యాయి. కొన్ని అంశాలకు ఆమోదం లభించగా మరికొన్నింటికి తిరస్కరించారు. సమావేశం అనంతరం భేటీ వివరాలను చైర్మన్ గౌరంగబాబు మీడియాకు వివరించారు. ఇంట్లో మొట్టమొదటి సబ్జెక్టు అమ్మవారి దేవస్థానం ధర్మ ప్రచారంలో భాగంగా TTD తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, భారతదేశంలో వివిధ ముఖ్యమైన నగరంలో మరియు ఇతర దేశములలో కూడా దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలు నిర్వహించు నిమిత్తము, 2వ పర్యాయము ప్రతిపాదన ఆమోదము నిమిత్తము ఎజెండా సమర్పించడం గురించి ఇది ఆమోదించబడింది. మొట్టమొదటి సబ్జెక్ట్. 2వది, శ్రీ అమ్మవారి దేవస్థానమందు అర్జున వీధి నుండి అన్నదాన భవనము వద్దకు వెళ్ళుటకు ర్యాంపు నిర్మాణము చేయుటకు అంచనాలు తయారు చేయుటకు ఆమోదము నిమిత్తము ఎజెండా సమర్పించడం గురించి వాయిదా వేయడమైనది ఇది. 2, వాయిదా వేసి. 3, శ్రీ అమ్మవారి దేవస్థానం పౌరంకి వేద పాఠశాల వద్ద గోశాల నిర్మాణము
15 నుండి 20 గోవులు పెంచడకు మరియు గొల్లపూడి నందు అర్జున్ స్ట్రీట్ నందు గోకులం ఏర్పాటు చేయటకు ఆమోదం నిమిత్తం ఏజెండా సమర్పించిన గురించి ఆమోదమైనది. నెంబర్ 4, శ్రీ అమ్మవారి దేవస్థానమునకు విచ్చే భక్తులు శ్రీ అమ్మవారికి సమర్పించే చీరలు పట్టు చీరలు గతంలో వలె ఆక్షన్ నిర్వహించడం లేదా డిపార్ట్మెంటు వారి పరంగా విక్రయించే విషయమై బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయించడానికి ఏజెండా సమర్పించడం అయినది. ఇది కూడా ఆమోదింపబడింది. నెంబర్ 5, శ్రీ అమ్మవారి దేవస్థానమునకు సంబంధించి వివిధ షాపులు, క్లోక్ రూములు, చెప్పుల స్టాండు మరియు ఎర్ర మొక్కలు, అట్ట చీరలు పోగు చేసుకుని లైసెన్స్ హక్కులను 3 ప్రక్రియల్లో వేలం నిర్వహించడానికి ఏజెండా సమర్పించడం గురించి. నెంబర్ 6, శ్రీ అమ్మవారి దేవస్థానమునందు దత్తతకు చెందిన హంసల దేవి నందు కొలువై ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయమును శృంగేరి శారద పీఠము వారికి అప్పగించట విషయమై ఏజెండా సమర్పించారు. ప్రొఫెసర్ అవ్వాలనుకున్నాడు, పోలీస్ అధికారి అయ్యాడు. 33 సర్వీసులో అనేక హోదాల్లో ఎన్నో ప్రాంతాల్లో పనిచేశారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందని, ఏ పరిస్థితుల్లోనైనా తాను ధర్మం వైపు నిలబడ్డానంటున్నారు ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు. పోలీస్ సిబ్బంది అందరికీ ఇల్లు కట్టించాలని, నేరరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందంటున్న డీజీపీ సాంబశివరావుతో మా ప్రతినిధి ముక్కంటి ఫేస్ టు ఫేస్. 17 రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పి డీజీపీ సాంబశివరావు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే పోలీస్ సిబ్బంది సహకారం అలాగే సాంకేతికతను అందిపుచ్చుకోవడం వల్లనే శాంతి భద్రతలను సాధించగలిగామని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే ఇంజనీరింగ్ చదివినటువంటి డీజీపీ సాంబశివరావు పోలీసు అధికారిగా 1984 ప్రవేశించి 33 సర్వీసులో అనేక హోదాల్లో వివిధ స్థానాల్లో పనిచేశారు. అయితే పదవీ విరమణ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఆ పోలీస్ శాఖలో ఏమి సాధించాలనుకొని డిపార్ట్మెంట్లో ప్రవేశించారు, ఏమి సాధించారు, ఏమి సాధించలేకపోయారు అనేది కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్ సార్, యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్ ఫ్రమ్ అవర్ ఛానల్. సార్, ఏదైతే ఈరోజు మీరు వార్షిక నివేదిక ప్రవేశపెట్టారు, ఆ నివేదిక చూసినట్లయితే ఒకటైతే స్పష్టంగా అర్థమవుతుంది, పోలీస్ శాఖలో కూడా మారుతున్న కాలానుగుణంగా కొత్త సవాళ్ళు ఎదురవుతున్నాయి. మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్పుడు మీ గోల్ అసలు ఐపీఎస్ ఇది కదా జరిగిందా, లేకుంటే ఇంజనీరింగ్ నుంచి ఇలా ఎలా కన్వర్ట్? యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అండి. ఎప్పుడైతే నేను ఐ వాజ్ ఏ మెరిట్ స్టూడెంట్ ఆల్ అలాంగ్, ఫారిన్ కంట్రీస్ పోయి ఒక డాక్టరేట్ పట్టా తీసుకొని కమ్ బ్యాక్ టు ఇండియా యాజ్ ఏ ప్రొఫెసర్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుకున్నాను. దట్ వాజ్ మై ప్లాన్. ఎప్పుడైతే కొంచెం అక్కడ జరగవలసిన విధంగా జరగలేదు, దెన్ ఐ థాట్ ఐ షుడ్ స్టెప్ ఇన్ టు ద సివిల్ సర్వీసెస్. 2 అటెంప్ట్లో రావటం, ఐఎమ్ వెరీ హ్యాపీ. 30 ఆఫ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్లో గత 15 నక్సలైట్ సమస్యతో మేము ఇబ్బంది పడ్డాం. ఆ తర్వాత అఫ్కోర్స్ చాలామంది మా సోదరులు ప్రాణాలు కూడా కోల్పోయారు. తర్వాత ఎప్పుడైతే ఈ సమస్య తీవ్రత తగ్గిందో, మేము మిగిలిన డెవలప్మెంట్ ఓరియంటేషన్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓరియంటేషను, ట్రాన్స్ఫర్మేషన్ మీద ఫోకస్ చేయగలిగాం. ఫోకస్ చేసినప్పుడు ఐఎమ్ హ్యాపీ విత్ ద రిజల్ట్. లా అండ్ ఆర్డర్కి సంబంధించి చాలా ఎక్కడ ఇబ్బంది లేకుండా, ముఖ్యమంత్రి గారికి ఎక్కడ కూడా మాట అనిపించుకోకుండా చాలా చక్కగా చేసాం. వేర్ హ్యాపీ అబౌట్ దట్. క్రైమ్కి సంబంధించి చేయవలసింది చాలా ఉంది. ఇప్పుడు సర్వీసులు మీరు అడుగుపెట్టినప్పుడు యాక్చువల్గా ఊహించారు, ఎక్స్పెక్ట్ చేశారా మీరు రాష్ట్రానికి డీజీపీ అవుతారని? సర్టన్లీ నాట్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్. ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద చీఫ్ మినిస్టర్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. సార్, ఈ 33 సర్వీసులు అంటే ఇందాక అడిగిన ఏదైతే మీకు సాటిస్ఫాక్టరీ అనిపించింది, చాలా ఈ సర్వీసులో రావటం వల్లే నేను చేయగలన్న సంతోషకరమైనటువంటి అంశాలు అంటే, బేసికలీ ఐఎమ్ కామన్ మ్యాన్. ఎప్పుడన్నా ఏదైనా ఇబ్బంది పడుతున్నాడు అని అంటే, ఇదే సీట్ ఆఫ్ లాడ్ ఆఫ్ అథారిటీ. డీజీపీ పోస్ట్ అన్నా లేకపోతే పోలీస్ పోస్ట్ అంటే కూడా లాడ్ ఆఫ్ అథారిటీ ఇస్ దేర్. సో యూ ఎక్సర్సైజ్ దట్, యూ కెన్ గెట్ థింగ్స్ డన్. కామన్ మ్యాన్కి చేయగలము, కొన్ని విషయాలు న్యాయం చేయగలం అనేటువంటిది ఒక సంతృప్తి ఇస్తుంది. దాదాపు 30 ఏ పొజిషన్లో ఉన్నా కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఐఎమ్ ఆల్వేస్ ఆన్ ది సైడ్ ఆఫ్ ద జస్టిస్. ధర్మం వైపు నిలబడ్డాను. కాకపోతే కొంత పోలీస్ ఆఫీసర్గా అంటే కఠినంగా ప్రవర్తిస్తుంటాం, హార్ష్గా ఉంటాం, అన్నీ చేస్తాం, కానీ ఆల్వేస్ ఆన్ ద ఐఎమ్ ఆన్ ద రైట్ సైడ్ ఓన్లీ. ఐ వాజ్ నెవర్ ఆన్ ద రాంగ్ సైడ్. ఏదైనా బాధపడిన అంశాలు ఉన్నాయా? సహజంగా ఏంటంటే కుటుంబానికి దూరంగా ఉంటారు, ప్రజలకి 24 సేవ చేస్తున్నా కానీ విమర్శలు వస్తూ ఉంటాయి, ఏదైనా ఎందుకు వచ్చాము ఈ ఫీల్డ్లో కనిపించింది? అలా ఎప్పుడు లేదండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మై వైఫ్ హ్యాస్ బీన్ ఆల్ అలాంగ్ విత్ మీ. నేను 30 మా వైఫ్ 1 సంవత్సరం మేబనగర్ ఉన్నప్పుడు తప్పితే పిల్లల చదువుకు సంబంధించి
29 సంవత్సరాలు కూడా వారు నాతో ఉన్నారు. పిల్లలు కూడా పూర్తిగా కోఆపరేట్ చేశారు. వీఆర్ ఎ వెరీ క్లోజ్ ఫ్యామిలీ, వీ లవ్ ఈచ్ అదర్, ఎవ్రీ మెంబర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. బయటకు పోయి నేను ఎంజాయ్ చేసేటువంటి మనస్తత్వం ఉన్నవాడిని కాదు. ఐ సిట్ బ్యాక్ ఎట్ హోమ్ అండ్ రిలాక్స్ ఇన్ కేస్ ఐఎమ్ టైర్డ్. అదర్వైజ్ ఇట్స్ ఎ వెరీ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. 33 ఇయర్స్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే పోలీస్ శాఖ మొత్తానికి మీ పదవీ విరమణ సందర్భంగా ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు అంటే ఈ శాంతి భద్రతలు కాపాడటం విషయంలో కానీ ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు సిబ్బంది? ముఖ్యంగా మావి రెండు మెయిన్ ప్రధానంగా డ్యూటీస్ శాంతి భద్రతలు. ఐ అడ్వైజ్ ఆల్ పీపుల్, ఎస్పీస్ కానీ, డిఐస్ కానీ, స్టాఫ్ ఆఫీసర్స్ కానివ్వండి, శాంతి భద్రతలు కాపాడటంలో మేము ఒక ఎస్ఓపి అన్నాం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని చెప్పాం. పాయింట్ ఏంటంటే నేను చెప్పేది కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. కాంప్రమైజ్ అయితే ఏమవుతుందంటే కామన్ మ్యాన్ సఫర్ అవుతాడు. యూ మస్ట్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ బై ఆల్ మీన్స్, ఆల్ మీన్స్ మీన్స్ ఆల్ మీన్స్. కష్టమైన నష్టమైన లాఠీ ఛార్జ్ అని ఇంకోటైనా మెయింటైన్ చేయాల్సిందే. చెయ్యకపోతే ఏమవుతుందంటే అల్టిమేట్గా యూ ఆర్ మేకింగ్ ది లార్జర్ సొసైటీ సఫర్. క్రైమ్కి వచ్చేటప్పటికి చాలా చేయాల్సింది ఉంది, చాలా చేయాల్సింది. టెక్నాలజీ అడాప్షన్ వలన క్రైమ్ కంట్రోల్ చాలా తగ్గడానికి ఆస్కారం ఉంది. అందుకని ఏంటంటే ఈ రెండింటిని టెక్నాలజీ అడాప్షన్ ఒకటి, ఒక క్లారిటీ ఇన్ అవర్ దిస్ థింగ్. మీకు యాజిటేట్ చేసే రైట్ మీకుంది, కానీ మిగిలిన పబ్లిక్ని ఇబ్బంది పరిచే రైట్ మీకు లేదు. ఆ ఒక ప్రిన్సిపల్తో మీరు వెళ్తే యూ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్. సార్, లాస్ట్ క్వశ్చన్ సార్, ఏదైతే పోలీస్ శాఖలో డీజీ నుంచి హోంగార్డ్ దాకా అన్నీ సమానంగా ఉండాలి, వాళ్ళకి నివాసం కల్పించాలని అదే ఆశయం అన్నారు. కనీసము అంటే మీ టైంలో చేయలేకపోయారు, కానీ ఈ ప్రతిపాదన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బీపీఆర్ఎన్ నుంచి వచ్చిందండి. పీపీపీ మోడల్లో మీకున్న స్థలాలతోటి మీరు చేసుకోవచ్చు, మీరు ఇలా అని చెప్పి వాళ్ళు క్లియర్గా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దానికి అది కూడా వచ్చి కూడా ఈ మధ్య 2-3 మంత్స్ అయింది. సో బేసికలీ ఇట్ విల్ బి క్యారీడ్ ఫార్వర్డ్. దేనికంటే ఉన్న స్థలాలని మేము కమర్షియలైజ్ చేసుకొని చేసుకోవచ్చు రిసోర్స్ కనుంచి ఉన్న సందర్భంగా. పరిస్థితి ఏదైతే తన 33 ఏళ్ల సర్వీస్ మాత్రం ఆనందదాయకంగా గడిచిందని చెప్తున్నారు. అయితే జీవితంలో గోల్ ఒకటి పెట్టుకున్నా కానీ పోలీస్ శాఖ అధికారిగా కొనసాగినందుకు తాను సంతృప్తిగా ఉన్నానని చెప్తున్నారు. అలాగే ఏదైతే పోలీసు సిబ్బంది మొత్తం కూడా ఈ ప్రజలకు సేవ చేసేందుకు సమర్థవంతంగా ఎప్పటికప్పుడు టెక్నాలజీని కనుక అందిపుచ్చుకున్నట్టయితే రానున్న కాలంలో రాష్ట్రంలో 0 అంటే నేర రహిత రాష్ట్రంగా ఉంటుందని అయితే సాంబశివరావు గారు ఈ పోలీస్ శాఖకు అలాగే రాష్ట్ర ప్రజానికి మెసేజ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ చిన్నతో ముఖంటి, ఏసీటీ న్యూస్, విజయవాడ. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో విజయవాడ నగరం అభివృద్ధిలో దూసుకుపోతుందని మేయర్ కోనేరు శ్రీధర్ తెలిపారు. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. నగరం అభివృద్ధి చెందుతుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ కోనేరు శ్రీధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ స్మార్ట్ వాటర్ డ్రైన్ నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం 46 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు. 9.97 కోట్లతో ఎన్టీఆర్ కాంప్లెక్స్పై 2 అదనపు అంతస్తులను నిర్మించామన్నారు. దళిత ప్రాంతాల్లో 2017-2018 సంవత్సరానికి సప్లాన్ నిధులను 18 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. 32 కోట్ల రూపాయలతో నగరపాలక సంస్థ నూతన కార్యాలయాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. రిటైర్డ్ అండ్ ఎంప్లాయీస్కి 90 కోట్లు ఇవ్వాలి, 450 మందికి గ్రాడ్యుయేట్స్ ఇవ్వాల్సి ఉన్నా, సుమారుగా 88 కోట్లు కాంట్రాక్టర్స్కి బిల్స్ ఇవ్వాల్సి ఉన్నా, 2 బ్యాంకులకి అప్పు ఉన్నా, ఇవన్నీ తీర్చుకోవడానికి మొదటి 8 నెలలు ఏ కార్పొరేటర్కి ఎక్కడ కార్పొరేషన్లో బడ్జెట్ కేటాయించకుండా ముందు ఎంప్లాయీస్కి 1వ తారీఖుకి జీతాలు ఇచ్చే విధంగా నగరపాలక సంస్థలో ఉన్న ఒత్తిడి, అప్పుల ఒత్తిడిని తట్టుకుని 8 నెలల తర్వాత కార్పొరేటర్స్ అందరికీ బడ్జెట్ ఇవ్వటం, అప్పటి నుంచి కూడా నగరపాలక సంస్థలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని రకాలుగాను ప్రతి సంవత్సరం కార్పొరేటర్లకి 1 సంవత్సరం 10 లక్షలు, 1 సంవత్సరం 15 లక్షలు, 2 సంవత్సరం కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వటం, మరి రేపు మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాను, మళ్ళీ కార్పొరేటర్లకు బడ్జెట్ ఇవ్వబోతున్నాను. ఇవాళ నగరపాలక సంస్థ ఈరోజు కూడా 308 కోట్లు అప్పున్నా కానీ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు మా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారో, నగర పర్యటన అప్పుడు ఆయన ఏదైతే సూచనలు ఇస్తున్నారో వాటన్నింటినీ కూడా పాటిస్తూ మరి నేను నగరపాలక సంస్థ మేయర్గా పదవి చేపట్టినప్పుడు కేవలం విజయవాడ నగరపాలక సంస్థకి హౌస్ ట్యాక్స్ 77 కోట్లు వచ్చేది, ఇవాళ 92 కోట్లు. ట్యాక్స్లు ఏం పెంచలేదు, ఎక్కడెక్కడే ఉన్నాయో రిజ్యూమ్ చేసుకుంటున్నాను. అలాగే నేను మేయర్ అయ్యే టయానికి విజయవాడ నగరపాలక సంస్థలో 3,500 షాపులు, కళ్యాణ మండపాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటి ద్వారా నాకు సుమారుగా 65 కోట్ల నుంచి 70 కోట్లు వచ్చాయి. ఇవాళ దాన్ని 120 కోట్లు ప్రతి సంవత్సరం వచ్చే విధంగా మరి దాన్ని కూడా రాబడి పెంచుకున్నాం. అలాగే ఈ రోజున విజయవాడ నగరంలో అనేక మంది కమర్షియల్ టాయిలెట్స్ ఉంటే
రెసిడెంట్ టాయిలెట్స్ గాను, కొంతమంది అసలు టాయిలెట్స్ 10 ఉంటే 2-3 టాయిలెట్స్ ఉన్నట్టు కూడా రికార్డ్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా సర్వే చేయించాను. వాటి ద్వారా కూడా సుమారుగా 3 కోట్ల పైగా 4 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ప్రతి చోట ఎక్కడైతే ఆదాయం వస్తుందో ప్రతి రూపాయి కోసం అటు కమిషనర్ గారి సహకారం, ఇటు అధికారుల సహకారం, అందరి సహకారంతో ఇవాళ ఈ నగరాభివృద్ధి చేస్తున్నాం. భవిష్యత్తులో నగర ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని సిపిఐ నగర కార్యదర్శి దోనిపూడి శంకర్ స్పష్టం చేశారు. 2019 కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ పార్టీని గెలుపు దిశగా తీసుకువెళ్లడానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. హనుమానపేటలోని దాసరి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం నగరాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం సిగ్గుచేటన్నారు. విజయవాడ నగర సిపిఐ 22వ మహాసభల్లో నగర ప్రజల సమస్యలపై చర్చించామన్నారు. నగర కార్యదర్శిగా 3వసారి ఎన్నిక చేసిన పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ నగరంలో రానున్న కాలంలో గెలిపే లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో విజయబావుటాన్ని ఎగరవేసేటానికి ఈ మహాసభలో తీవ్రమైనటువంటి చర్చలు జరిగినాయి. ఆ వైపుగా మా తీర్మానాన్ని రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రజా పోరాటాలలో మమేకం అవ్వాలి ప్రజలతో అనేటువంటి తీర్మానాన్ని ఏకగ్రీవంగా మా మహాసభ ఆమోదించింది. అలాగే విజయవాడ నగరం ఈరోజు అధికార పార్టీ నాయకుల కబ్జాలు, అవినీతికి వ్యతిరేకంగా మడమ తిప్పని పోరాటాలు భవిష్యత్తులో కూడా కొనసాగాలని చెప్పి, ముఖ్యంగా విజయవాడ నగరపాలక సంస్థలో వేల్లూనికి పోయినటువంటి అవినీతి, ఎంపీల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు పెరిగిపోయిన అవినీతికి వ్యతిరేకంగా విజయవాడ నగరపాలక సంస్థని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ల పేరుతో ప్రైవేటు కంపెనీలకి, కార్పొరేట్ కంపెనీలకి, విదేశీ కంపెనీలకు దారాదత్తం చేసేటువంటి స్వరాజ్య మైదాన్ విజయవాడ సిటీ స్క్వేర్ని ఆపాలని చెప్పి, రివర్ ఫ్రంట్ పేరుతో సాగుతున్నటువంటి ప్రైవేటు యాజమాన్యం యొక్క దాన్ని కూడా టూరిజం శాఖకే అప్పగించడం ద్వారా వారు ప్రభుత్వం పారదర్శకత దాటుకోవాలని చెప్పి, అలాగే రాజకీయ కళల సాహితీ సాంస్కృతిక కానాచి విజయవాడ నగరం. ముత్యాలంపాడు సాయిబాబా మందిరం కమిటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారని గౌతమ్ రెడ్డి కొనియాడారు. భక్తులు ఇచ్చిన విరాళాలతో నిత్యానదానాన్ని ప్రారంభించామని చెప్పారు. మున్సిపల్ పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకు ఫీజులు చెల్లించామని చెప్పారు. ముత్యాలంపాడలోని సాయిబాబా మందిరంలో నూతన సంవత్సరం 2018 క్యాలెండర్ను న్యాయవాది గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సాయిబాబాను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఉచితంగా క్యాలెండర్ను అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ సాయిబాబాను దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. విజయవాడ నగరంలో ముత్యాలంపాడులో వెలిసినటువంటి ముత్యాల సాయిబాబా మందిరం నందు ప్రతి సంవత్సరం జరిపినటువంటి ఈ నూతన సంవత్సర వేడుకలు, ఆ సందర్భంగా గుడి తరఫు నుంచి ఉచితంగా చక్కటి బాబాగారి ముఖ వర్చస్సుతో ఉండేటువంటి క్యాలెండర్ని అందజేయటం జరుగుతూ ఉంటుంది. సుమారు 100,000 రూపాయల వరకు కూడా వెచ్చించి తయారు చేయించి భక్తులందరికీ కూడా ఉచితంగా ఇవ్వటం ఆనవాయితీ 1వ తారీఖున. ఈ విజయవాడ నగరంలో ఏ మందిరంలో కూడా జరగనటువంటి పద్ధతిలో రీతిలో ఇక్కడ ఉత్సవాలు జరగటం, దానికి తగ్గట్టుగా భక్తగోటి అందరూ కూడా ఇక్కడికి రావటం అనేటువంటి జరుగుతుంది. బాబాగారిని దర్శించిన అనంతరం వారి యొక్క కోరికలు తీరటమే కాకుండా ఆ సంవత్సరం యావత్తు కూడా చక్కటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లుతారనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి నావండి. దానికి తగ్గట్టుగానే ఈ మందిరానికి సంబంధించినంత వరకు కూడా భక్తులు ఇచ్చినటువంటి విరాళాలతో నిత్యాన్నదానాన్ని మేము ప్రారంభించడం జరిగింది. అదే తరహాలో మీరిచ్చినటువంటి ఆదరణతో వృద్ధాశ్రమాన్ని నిర్మాణం చేయటం అనేటువంటి జరిగింది. తదాదిగా మా మందిరం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. అందులో ఇప్పుడే మా గౌరవాధ్యక్షుడు గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్లుగా నిత్యాన్నదాన పథకం 2015 నుంచి ప్రారంభం చేసి నిర్వితాకంగా కొనసాగుతూ ఉన్నది. అలాగే వృద్ధాశ్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. అది ఇంకొక 1-2 మంత్స్లో దాన్ని కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అలాగే స్కూల్ విద్యార్థులకు, సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మేమే మందిరం నుంచి స్కూల్ ఫీజు ఎగ్జామినేషన్, 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఫీజు కడుతూ ఉన్నాం. అలాగే విజయదశమి రోజున ఉచిత అక్షరాభ్యాస శిబిరం కూడా మొట్టమొదటిసారిగా విజయవాడలో ఈ సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది మేమేను. అంతవరకు ఎవరికి కావలసిన వాళ్ళు వెళ్ళి చేయించుకోవడమే కానీ ఉచితంగా అక్షరాభ్యాసాన్ని ఏర్పాటు చేసినటువంటి అవకాశం బాబా మా మందిరం వారికి ఇచ్చారు.
పార్లమెంటు శీతాకాలపు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని బ్రహ్మయ్య మాదిగ డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు పెద్ద మాదిగనవుతానని వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు నేడు విస్మరించడం సిగ్గుచేటన్నారు. మాలలకు పెద్దపీట వేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. సీఎం చంద్రబాబు ఎస్సీలకు చట్టబద్ధత కల్పించడం కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తక్షణమే తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు జరుగుతున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 40 లక్షల మంది మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తూ వర్గీకరణ అంశాన్ని కొంతమంది స్వార్థపరుల మాటలు విని దాటవేసే ధోరణితో వ్యవహరిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి వైఖరి మార్చుకోవాలని, మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్లో మాలలే ఉన్నారు, మాదిగలు లేరు అని చేస్తున్న దుష్ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు నమ్మి మాదిగలను పక్కన పెట్టాలని చూస్తూ ఊరుకోమని తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు నేనే పెద్ద మాదిగనవుతానని, ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు నేనే పెద్ద మాదిగవుతానని, నేను ఈరోజు తెలంగాణలో ధైర్యంగా పాదయాత్ర నిర్వహిస్తున్నానంటే దానికి కారణం మాదిగ జాతి ఎంఆర్పిఎస్ నాయకులని, వారి రుణం వర్గీకరణ చేసి తీర్చుకుంటానని మాదిగ దండోరా జెండా చేతబట్టుకొని మా అన్న నల్లకండవ భుజానేసుకొని వందల వేల సార్లు మాదిగలకు మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు మాట తప్పే విధంగా ప్రవర్తిస్తే ఆంధ్రప్రదేశ్లోని మాదిగలు చంద్రబాబు నాయుడు గారికి తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నేటి యువత వివేకానందుని స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని స్వామి సన్యాసానంద స్వామి పిలుపునిచ్చారు. నేటి బాలలు రేపటి పౌరులుగా మారడానికి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వివేకానందుని జయంతిని 1985 నుండి యువజనోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. గాంధీనగర్లోని రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో వివేకానందుని జయంతిని పురస్కరించుకుని శోభాయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. అనంతరం సన్యాసానంద స్వామీజీ మాట్లాడుతూ యువతీ యువకులకు వివేకానంద సందేశాలు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. జీవితంలో లక్ష్యాన్ని ఎంచుకుని దానిని సాధించుకునేంత వరకు విద్యార్థులు తమ విశ్వాసాన్ని కోల్పోకూడదని చెప్పారు. వివేకానందుని జయంతిని యువజనోత్సవంగా 1985 నుంచి చేసుకుంటున్నామన్నారు. నేటి యూత్ ఆయన మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని లక్ష్యాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. స్వామి వివేకానంద గారి గురించి చెప్పాలంటే ఆయన మన దేశానికి సంబంధించి అత్యుత్తమ సేవ చేసిన వారిలో అత్యంత ప్రముఖుడని చెప్పచ్చు. మన దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన వ్యక్తి. ఆయన చేసిన అనేక పర్యటనల్లో చికాగోది అత్యంత ముఖ్యమైనదని చెప్పచ్చు. చికాగోలో చేసిన ఆ ప్రసంగం అందరినీ కూడా అడ్రస్ చేయడం కూడా చాలా మంచిగా చేశారు. మిగతా దేశాల్లో ప్రజలందరూ కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే పదంతో ప్రారంభమైతే ఆయన డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే పదంతో ప్రారంభించారు. ఇది ఒకటి ఆ చికాగోలో జరిగే ఈ సమావేశాన్ని అందరినీ కూడా ఒక ఊపు ఊపిందని చెప్పొచ్చు. అలాగే మన దేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని కూడా ఆయన ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. వేరే దేశాల్లో లేని నైతిక విలువలు మన దేశాల్లో ఏ విధంగా ఉన్నాయో, అలాగే సామాజిక పరంగా మన దేశం ఎంత ఉన్నతమైనదో కూడా ఆయన తెలియజేశారు. ఇన్ని రకాల సేవలు చేసిన ఆయనను మనం ఎప్పటికీ మరువలేము. ఆయన కీర్తిని ఎప్పుడు కూడా చాటి చెబుదాం. స్వామి వివేకానంద జన్మించి 154 అయిన సందర్భంగా రామకృష్ణ మిషన్ విజయవాడ ఈ యాత్ర శోభాయాత్రని ఈరోజు చేయడం జరిగింది. ఇది మేము ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 జరుపుతాం. దీనికి కారణం వివేకానంద జన్మించింది జనవరి 12 అయినప్పటికీ జనవరి 12 సంక్రాంతి సెలవులు ఇస్తుంటారు. అందువల్ల ఈ యువకులకు ఎవరికి ఈ వివేకానంద సందేశం తెలియట్లేదు సంక్రాంతి సెలవుల వలన. ముందే ఇది జరిపి ప్రజలందరికీ చైతన్యం చేయడం కోసం మేము ఇది జరుపుతున్నాం. రేపు ఆదివారం కాబట్టి ఈసారి డిసెంబర్ 30 జరుపుతున్నాం. వివేకానంద సందేశం యువతకి గొప్ప ఆదర్శం. ఎందుకంటే కళలు కనేవాళ్ళు పిల్లలే, యువతే. ఆ కళలను సాకారం చేసుకోవడానికి కావలసిన ఆ శక్తి వివేకానంద ఇచ్చిన సందేశం ద్వారా వీళ్ళకి లభిస్తుంది. ఎరైజ్ అవే, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్. లే, మేల్కో, గమ్యం చేరేంతవరకు విశ్రమించకు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రొఫెసర్ అవ్వాలనుకుని పోలీస్ సేవ చేశారు.
33 ఏళ్ల సర్వీసులో ధర్మం వైపే నిలుచున్నానన్న డీజీపీ సాంబశివరావు. వార్షిక నివేదికను వెల్లడించిన డీజీపీ సాంబశివరావు. ఆర్థిక లోటున్న నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం, సుందరీకరణ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్న మేయర్ కోనేరు శ్రీధర్. దుర్గగుడి అభివృద్ధిపై భేటీ అయిన పాలకవర్గం, పలు అంశాలపై ఈవో పాలకవర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు, కొన్నింటికి ఆమోదం మరికొన్నింటికి తిరస్కారం. టీడీపీ తీర్థం పుచ్చుకున్న శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలు, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి చూసి ఆకర్షితులవుతున్నారన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు. ఏసీటీ న్యూస్ ఎంతటితో సమాప్తం. నమస్కారం.